అందరికీ నమస్తే. అభిమిత్ర యోగా మెడిటేషన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం యోగాలో యోగా యొక్క గోల్, అసలు యోగాకి సంబంధించిన అసలైన పర్పస్ క్రియేటెడ్ యోగా పార్ట్లోది ఒకటి నేర్చుకొని అభ్యాసించబోతున్నాం. అదే ధ్యానం అన్నమాట. దాన్ని ఈ పతాంజలి యోగ సూత్రాస్లో ధ్యాన అన్నారు. సో ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్ అన్నమాట. ఇక్కడ నుంచి మీరు చేసేదంతా సాధన. సో ఫస్ట్ మనం అసలు ధ్యానం నేర్చేసుకొని అభ్యాసించేసాం, తర్వాత మాట్లాడుకున్నాం అసలు ధ్యానం యోగా ఏంటనేటి గురించి. సో ధ్యానం చేయడానికి అంటే ముందు మీరు సూక్ష్మ వ్యాయామం, సూర్య నమస్కారం ఇట్లాంటివి చేసి మంచిగా ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి ఒకసారి ఓంకార చేసి చేయొచ్చు, బాగుంటుంది. లేదంటే డైరెక్ట్గా ఒకసారి ఓంకార చేసి చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ధ్యానం కూడా స్టార్ట్ చేసేయచ్చు అన్నమాట. అవి ఏంటంటే జస్ట్ మంచిగా మీరు పాలిష్ చేసుకున్నట్టు మీ అద్దాన్ని రెడీ చేసుకున్నట్టు, లేదు డైరెక్ట్గా ధ్యానం చేస్తాం మేమంటే కూడా చేయొచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. సో మనం ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ స్టార్ట్ చేసాం కదా ఓంకార్ చేసి చేయాలని. సో అది కంటిన్యూ చేద్దాం. ఇందులో కూడా ఓంకార్ అనేది ఒకసారి మనం చేస్తే చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కానీ ఎన్వైర్న్మెంట్ కానీ అది మొత్తం అసలు ఆ వైబ్రేషన్ని బాగా అబ్జర్వ్ చేసుకుని ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. అదేంటంటే కండ్యూసివ్ టు మెడిటేషన్ అనమాట. కండ్యూసివ్ అంటే అంటే సపోర్టింగ్ అనమాట. ఎన్వైర్న్మెంట్ మనకి మెడిటేషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఒక పెద్ద ట్రాఫిక్లు లేదా యుద్ధం జరిగిపోతుంది, ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. చేయడం అంటే చేయొచ్చు. మహానుభావులు ఋషుల ముందు అలాగే అక్కడ ఏం జరుగుతున్నా కూడా వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటారు. బట్ మనం ఏంటంటే ఒక సొసైటీలో ఉన్నాం, ఇప్పుడు ప్రిపేర్ కొన్ని సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాం అంటే మనకి అట్మాస్ఫియర్ అదంతా చుట్టుపక్కల ప్రదేశం అంతా మనకి ఏంటంటే కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటే మెడిటేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఒకసారి ఓంకార్ చేసి తర్వాత ధ్యానం గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ ఓంకార్ స్పెక్స్ తీసేసి నమస్తే ముద్ర. చేసి ఫేస్ మీద పెట్టుకొని ఫేస్ని రిలాక్స్ చేసుకుంటూ కళ్ళు తెరిచి పామ్స్ని చూసి రిలాక్స్. సో ఇప్పుడు మెడిటేషన్ అంటే ధ్యానం అనేది ఏంటంటే మన మెయిన్లీ ఆలోచనలని కంప్లీట్గా మైండ్లో వాటికి వాటంతటా అవి ఆగిపోయి మైండ్ అంతా జస్ట్ ఎంటీగా ఉంటే దాన్ని ధ్యానం అంటారు. సో జర్నీ అనేది అది డెస్టినేషన్గా పెట్టుకొని స్టార్ట్ చేస్తాం మెడిటేషన్. దారిలో రకరకాల అనుభవాలు కానీ ఏమైనా రావచ్చు. బట్ మనం ఏంటంటే ఒక ప్లేస్కి వెళ్ళాలంటే నడుస్తాం కదా. సో మెడిటేషన్లో అక్కడికి వెళ్ళడానికి నడవడానికి నడవడం ఎలాగో అలాగే మెడిటేషన్ ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేంటంటే శ్వాసని అబ్జర్వ్ చేయాలి, అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి.
సో ఒక కంఫర్టబుల్ ఆసనాల్లో కూర్చొని నేను సుఖాసనంలో కూర్చున్నప్పుడు హ్యాపీగా ఇలాగా, లేదంటే మీరు ఇట్లా అర్ధ పద్మాసనాలు కూర్చోవచ్చు, లేదంటే ఇదేమో బద్ధకోణాసనాలు అంటే బాగాసనాలు పశుపతి ఆసన అంటారు దీన్ని కూడా, ఇలాగన్నా కూర్చోవచ్చు. మీకు లేదంటే ఇట్లా హ్యాపీగా గోడకు అనుకొని ఇలా కొంచెం, బట్ తలను మాత్రం ఆనేచ్చకూడదు అన్నమాట, తలను మాత్రం ఉంచండి సుతవడ చెప్పకూడదు. ఎందుకంటే నిద్రపోకుండా ఉండడం, నిద్రపోతే అది నిద్ర అయిపోతుంది, రకరకాల కలలు ఆలోచనలు వచ్చేస్తుంటాయి. బట్ ధ్యానం అంటే ఏంటి, ఆలోచన లేని స్థితి, జస్ట్ ఒక మైండ్ అలా అనేది ఒక జస్ట్ అలా ఉంది. ఏంటంటే ఎలా అంటే జస్ట్ మీరు ఏదన్నా బ్యాలెన్స్ అవ్వడానికి పెట్టినప్పుడు అది ఇటు పడుకుని అటు పడుకుని కదలకుండా జస్ట్ అలా స్థిరంగా నిల్చొని ఉంటుంది కదా, ఏదైనా బ్యాలెన్సింగ్లో పెడితే అలాగనమాట. మైండ్ అనేది ఒక కంప్లీట్ స్టిల్నెస్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోవాలి, అది మెడిటేషన్. దారిలో రకరకాల అనుభవాలు వస్తే మీరు కామెంట్స్లో పెట్టండి, షేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే ఇనీషియల్ స్టేజెస్లో డిఫరెంట్ కలర్స్ కానీ మ్యూజిక్ కానీ వినిపించడము, మ్యూజిక్ కనిపించడము, లేదంటే రకరకాల జ్ఞానోదయం లైక్ అర్థం, వివిధ కాన్సెప్ట్స్కి అర్థం నేర్చుకోవడం తెలుసుకోవడం, ఇలాంటివన్నీ మెడిటేషన్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి కొత్త ఐడియాస్, లేదంటే నా అర్థం కాకపోతే అది అర్థం అవుతుంది అన్నమాట మెడిటేషన్లో. సో ఇదంతా చేయండి, మీ అనుభవాలు కూడా మీరు కామెంట్స్లో పెట్టండి, నేను చూసి ఎంజాయ్ చేస్తాను మీ ఎక్స్పీరియన్సెస్ని కూడా. తర్వాత సో ఇలా జర్నీ వెళ్తూ వెళ్తూ మైండ్ ఎప్పుడోకప్పుడు ఒక స్టేబుల్ అండ్ సైలెంట్ మోడ్కి వెళ్తుంది. అలా వెళ్ళడానికి మనం ధ్యానం అనేది చేస్తున్నాం అన్నమాట. సో ఆసనం గురించి మాట్లాడేశాను, నెక్స్ట్ వచ్చేసి ముద్ర. ముద్ర అనేది మీరు ఇట్లా ధ్యాన ముద్ర పెట్టుకోవచ్చు, ఇలా అన్న పెట్టుకోవచ్చు, ఇలాగన్న పెట్టుకోవచ్చు. ఇదంతా మీ కంఫర్ట్ గురించి, సుఖం గురించి. స్థిరం సుఖం ఆసనం అన్నారు పతంజలి. సో మీకు ఏది సుఖదాయకంగా ఉందో, ఇలా సుఖంగా ఉందో, ఇలా సుఖంగా ఉందో, ఒక్కొక్కరికి ఒకటి సుఖంగా ఉంటుంది. ఇలా సుఖంగా ఉందా, ఇలా సుఖంగా ఉందా, లేదంటే జస్ట్ ఇలా పెడితే సుఖంగా ఉందా, మీ సుఖాన్ని మీరు ప్రాక్టీస్ చేసి రకరకాలుగా అన్నీ అనుభవించి ఎక్స్పెరిమెంట్ చేసుకుని ఒక ఫైనల్ ఆసనానికి రండి. లేదంటే స్టార్టింగ్లో ఇలా స్టార్ట్ చేసినా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీ సుఖానికి ఎటుబడి వెళ్ళిపోయినా పర్లేదు. సో ఇలా స్టార్ట్ చేద్దాం, ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసుకుని ఇలా పెట్టుకుందాం. ఇది కొంచెం హంబుల్గా కూడా ఉంటుంది, మరి ఇలా చేస్తే కొంచెం ఎక్కువ ఎక్స్ట్రావర్టెడ్గా కూడా అనిపిస్తుంది, బట్ మీ ఇష్టం అండి మీకు ఎలా చేయాలనిపిస్తారు. బట్ ఏంటి గుర్తుపెట్టుకోవాలి, తల వెనకాల పార్ట్ మాత్రం ఇలా గాలిలోనే ఉండాలి, వీపుని ఆనించుకుంటే ఆనించుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కనుక కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది, 85-90 ఇయర్స్ మీ ఏజ్ అయ్యి మీరు ఇలా కూర్చోలేకపోతున్నాం అంటే మీరు హ్యాపీగా సోఫా మీద కూర్చోవచ్చు, ప్రాబ్లం లేదు. వీపుని మాత్రం ఆనించుకోవచ్చు, తలని మాత్రం ఆనించద్దు. ఓకే, ఇలా పాశ్చర్ ముద్రాస్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకునే ముందు ఏం చేయాలో చెప్తున్నాను. ఆటోమేటిక్గా జరుగుతున్న శ్వాస, దీనికి ముందు యోగిక్ బ్రీదింగ్ నేర్చుకున్నాం కదా, ఫుల్గా గాలి పీల్చుకుని ఫుల్గా గాలి వదలాలని చెప్పాను, అది యోగిక్ బ్రీదింగ్ అన్నమాట. అది ప్రాణాయామ కింద వస్తుంది, అది చేసేసాము అయిపోయింది. అది రోజు చేస్తే మంచిది, ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ ఉన్నప్పుడు బాగా బాడీ ఎనర్జీ వస్తుంది. బట్ ధ్యానంకి వచ్చినప్పుడు అలా యోగిక్ బ్రీదింగ్ ప్రాణాయామ చేయకూడదు, అది ప్రాణాయామ చేసేటప్పుడు చేయాలి. ప్రాణాయామ అయిపోయింది, ఇప్పుడు ధ్యానంకి వచ్చాము. ధ్యానం స్టేజ్లో ఏంటి, బ్రీదింగ్ మాత్రం నార్మల్గా న్యాచురల్గా ఉండాలి. జస్ట్ నేను మాట్లాడుతున్నప్పుడు మనం తెలియనప్పుడు పిలుస్తాం, నిద్రపోతున్నప్పుడు ఎలా పిలుస్తాం మనకు గాలి తెలియదు కదా, నిద్రపోయాం బట్ చూస్తున్నట్లే తెలుస్తుంది ఎలా పిలుస్తున్నామని. అలా పీల్చాలి గాలి, జస్ట్ నార్మల్ నేచర్ సైలెంట్, కొంచెం గాలి ఇలా పీల్చుకుంటూ ఇలా వదులుతూ ఇలా పీల్చుకుంటూ కొంచెం ఆటోమేటిక్గా కావాల్సి పీల్చట్లు దానంతటి అదే. ఇప్పుడు నిద్రపోయాను అనుకోండి ఎలా గాలి పీలుస్తా, కొంచెం అలాగా గాలి పీల్చాలి. మన గ్యాస్ అంతా ఆటోమేటిక్గా జరుగుతున్న శ్వాస మీద ఉండాలి. కళ్ళు మూసేసుకోవాలి, ఇంకా ఇలా స్టార్ట్ ఒక 5 నిమిషాలు వరకు నేను ధ్యానం చేస్తూ ఉంటాను. మీరు కూడా నాతో పాటు కూర్చోండి, ఇప్పుడు కళ్ళు మూసుకోండి, కంఫర్టబుల్గా సుఖంగా కూర్చొని చేతులు కూడా హ్యాపీగా పెట్టి కళ్ళు మూసేసుకున్నాం.
ధ్యాస అంతా శ్వాస మీద పెట్టేసి వివిధ ఆలోచనలు వస్తే వాటిని వదిలేసి మళ్ళీ ధ్యాస అంతా శ్వాస మీదకి వచ్చేసేటట్టు ఇగ్నోర్ యువర్ థాట్స్ అన్నమాట. థాట్స్ని పట్టించుకోవద్దు. కావాలంటే ఓడ బెరికి పడేయండి థాట్స్ని. జస్ట్ శ్వాస మీదే ధ్యాస. లెట్స్ మెడిటేట్. ధ్యానం చేద్దాం, ఒక 5 నిమిషాలు చేద్దాం. మెల్లగా చేతులను రబ్ చేస్తూ ఇలా పామ్స్ని పద మీద పెట్టి 5 సెకండ్లు అలా ఉంచి మెల్లగా పామ్స్ మనం తీసుకొచ్చి పళ్ళు పరిపంపిణీ చేస్తాం. నమస్తే. సో క్విక్గా నేను ఆపేశాను మెడిటేషన్, ఎందుకంటే ఈ వీడియోలో మనం కొంచెం ఇన్ఫర్మేషన్ షేరింగ్ని కంటిన్యూ చేద్దాం అనేసి. సో నేను 5 మినిట్స్ అన్నాను. సో జనరల్లీ 5 మినిట్స్ చేయాలంటే 5 మినిట్స్ స్టాప్ వాచ్ పెట్టుకుంటే నేను టైమర్ పెట్టుకుంటే బెటర్. లేదంటే మనం మెడిటేషన్ చేయాలని కూర్చుంటే 5 నిమిషాలు అనుకుని చేసినా అప్పుడప్పుడు 1/2 గంట అయిపోతుంది అన్నమాట. వీడియో రికార్డ్ అవుతూ ఉంటే ప్రాబ్లం కదా. సో కొంతసేపట్లో ఆపేసాను. ఇప్పుడు ధ్యానం అనేది ఎంతసేపు చేయాలి అనే క్వశ్చన్, నిద్ర ఎంతసేపు పోవాలి అనే క్వశ్చన్ ఉంటే దానికి ఆన్సర్ లేదు. రకరకాల మంది రకరకాలుగా చెప్తారు. అలాగే ధ్యానం ఎంతసేపు చేయాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ పర్ఫెక్ట్గా తెలియదు. రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. నా ఒపీనియన్ ఏంటంటే మీకు ఎంతసేపు చేయాలనిపిస్తే అంతసేపు ధ్యానం చేయండి, మీ అవసరాన్ని బట్టి చేయండి. ఇంకొక సజెషన్ ఏంటంటే మీ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇయర్స్ అనుకోండి. సో మీరు 18 మినిట్స్ మెడిటేషన్ ఎవ్రీడే చేయడం బెనిఫిషియల్. లేదు అనుకుంటే మీరు 18 సెకండ్స్ అన్నా చేసుకోవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ మీ అనుభవాన్ని బట్టి జోక్ సీరియస్గానే ఒకసారి ట్రై చేయండి. 18 సెకండ్స్ మెడిటేషన్, అండ్ మీ ఏజ్ 30 మినిట్స్ అయితే 30 సెకండ్స్ మెడిటేషన్, 1 మినిట్ అట్లా. ఎనీ టైమ్ జస్ట్ 2 మినిట్స్ మెడిటేషన్ చేసినా కూడా అప్పుడప్పుడు ఏంటంటే ఎఫెక్ట్ తెలుస్తుంది, మైండ్ అంతా కామ్ అవుతుంది. సో ఎనీవే స్టాండర్డ్గా అయితే మీరు ఒక 1/2 అవర్ యోగా అండ్ ఒక 1/2 అవర్ మెడిటేషన్, 30 మినిట్స్ 1 అవర్ ఎవ్రీడే చేస్తే చాలా
బెనిఫిషియల్ అన్నమాట. మీరు మీ సోషల్ లైఫ్, వర్క్ లైఫ్ అవన్నీ చేసుకుంటూ ఇట్లా 1 అవర్ యోగా చేస్తే చాలా బెనిఫిషియల్. నాలాంటి నేను యోగా టీచర్ కాబట్టి మేము ఇంకా ఎక్కువ చేపు చేస్తూ ఉంటాము, 2 అవర్స్ 3 అవర్స్ అట్లా. ఎందుకంటే మాది ప్రొఫెషన్ వచ్చేసి యోగా, మేము ఇంకా యోగాలో చాలా తెలుసుకోవాలి, యోగాలో జ్ఞానమే. బట్ పర్సన్ ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి అవసరం, వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. 1-2 అవర్స్ 3 అవర్స్ మెడిటేషన్ చేయాలని ఎవరికి ఉంటుంది? 5 నిమిషాలు చేయాలంటేనే నాకు ఆఫీస్కి వెళ్ళాలి, అదే ఇదే రీజన్స్ చెప్తారు. సో మీరు మీ ఇష్టం, మీకు ఎంతసేపు, బట్ ఎవ్రీడే మెడిటేషన్ చేయాలి అని పెట్టుకోవాలి. మీకు ఇన్స్టెంటేనియస్గా ఇమీడియట్గా తెలిసేవి ఉంటాయి, ఆన్ ఏ లాంగ్ టర్మ్ తెలిసే డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. సో యోగా, మెడిటేషన్ రెండు కళలాగా, యోగా అనేది మీ శారీరక, మానసికంగా, ఆధ్యాత్మిక అనుభవాలన్నిటికి యూజ్ అవుతుంది. మెడిటేషన్ అనేది ధ్యానంలో ఒక సపరేట్ బ్రాంచ్, బట్ ఇప్పుడు ఆ బ్రాంచే ఒక సపరేట్ సబ్జెక్ట్ లాగా డెవలప్ అయిపోయింది మెడిటేషన్. సో యోగా అండ్ మెడిటేషన్ రెండింటినీ చేసుకుంటూ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.